ఓ వ్యక్తి 100 రోజుల్లో 200 విమానాల్లో ప్రయాణించాడు. వేలాది కిలోమీటర్లు తిరిగాడు. అయితే అతను ఏ వ్యాపారవేత్త అనుకుంటే పొరపాటే. అతను ఓ దొంగ. ఢిల్లీ పోలీసులు తెలిపిన ప్రకారం హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రయాణించిన ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగ్ నుంచి 7 లక్షల విలువ చేసే ఆభరణాలు పోయినట్లు ఫిర్యాదు చేసింది. మరో ప్రయాణికుడు 20 లక్షల విలువ చేసే వస్తువులు కనిపించకుండా పోయాయని పోలీసులను ఆశ్రయించాడు. ఇదే తరహాలో వివిధ ఎయిర్పోర్ట్ల పరిధిలోనూ దొంగతనాలు నమోదయ్యాయి. ఇదంతా ఒక ముఠా పని అయ్యుంటుందని పోలీసులు అనుమానించారు. ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. ఓ అనుమానితుని అరెస్ట్ చేసి విచారించగా దొంగ బయటపడ్డాడు. రాజేష్ కపూర్ అనే వ్యక్తి తన నేరాన్ని అంగీకరించాడు. హైదరాబాద్ అమృత్సర్ ఎయిర్పోర్ట్లలోని సీసీటీవీ ఫుటేజ్లను గమనిస్తే అన్నిట్లోనూ రాజేష్ కపూర్ అనుమానంగా కనిపించాడు. అతన్ని ఢిల్లీలోని పహర్గంజ్లో ఉన్న సొంత గెస్ట్ హౌస్లో అదుపులోకి తీసుకున్నారు. కనెక్టింగ్ ఫ్లైట్లో ప్రయాణించేవారే రాజేష్ కపూర్ లక్ష్యం. ఇందులో వయసు పైబడిన మహిళలపైనే అతని గురి. విమానాశ్రయంలోనే వారి కదలికలపై నిఘా వేసి వారి వ్యవహార శైలిని నిశితంగా గమనించేవాడు. నెమ్మదిగా అనుసరిస్తూ బ్యాగేజ్పై ఉండే స్లిప్ను పరిశీలించేవాడు. దీని ద్వారా అందులో ఏ వస్తువులు ఉన్నాయో అంచనాకొచ్చేవాడు. బోర్డింగ్ గేట్ వద్ద వారితో మాటలు కలిపేవాడు. విమానంలోకి వెళ్లాక సిబ్బందికి ఏదో ఒక సాకు చెప్పి తాను లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి దగ్గర సీటు మార్పించుకునేవాడు. ఇంకా ప్రయాణికులు లోపలికి వస్తుండగానే నెమ్మదిగా లేచి బ్యాగేజ్ను సర్దుతున్నట్లు నటించేవాడు. అప్పుడే తన చేతి వాటాన్ని ప్రదర్శించి విలువైన వస్తువులను కొట్టేసేవాడు. తొలుత రైళ్లలో ఇలాంటి కార్యక్రమాలు వెలగబెట్టిన ఇతను ఓసారి పట్టుబడి పోలీసుల లాఠీ రుచి చూశాడు. ఇక లాభం లేదనుకుని అత్యంత భద్రత ఉండే విమానాలైతే ఎవరికీ దొరకననుకుని ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఢిల్లీ పహర్గంజ్లో రిక్కీ డీలక్స్ పేరిట రాజేష్కు సొంత గెస్ట్ హౌస్ ఉంది. దాంట్లోనే అతను 3వ అంతస్తులో నివాసం ఉంటున్నాడు. ఒకప్పుడు మనీ ఎక్స్చేంజ్ బిజినెస్తో పాటు మొబైల్ రిపేర్ షాప్ను నడిపేవాడు. ఆ ఇంట్లోనే పోలీసులు పెద్ద ఎత్తున బంగారం, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. కొన్నిటిని అప్పటికే పక్క వీధిలో ఉండే నగల వ్యాపారికి విక్రయించినట్లు చెప్పాడు.